టెక్నికల్ ప్రాబ్లమ్స్, అది సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని లైన్లోకి తీసుకుంటాను. ప్రస్తుతం 153 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. కాంగ్రెస్ దారుణంగా 20 స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీకి 77 స్థానాలు వచ్చాయి, ఇప్పుడు 20 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. దీనికి చాలా కారణాలు కనపడుతున్నాయి. ఆప్ చాలా దారుణంగా కాంగ్రెస్ని దెబ్బతీసింది, అలాగే ఎంఐఎం చాలా దెబ్బతీసినట్లు కనపడుతుంది కొన్ని స్థానాల్లో. కాంగ్రెస్కి ప్రధానమైనటువంటి ఓటు బ్యాంక్ సెక్యులర్ ఓటు బ్యాంక్ కావచ్చు, ముస్లిం ఓటు బ్యాంక్ కావచ్చు, దళిత్ ఓటు బ్యాంక్ కావచ్చు. ఈ ఓటు బ్యాంకును అంతటికీ ఆప్ గండికొట్టిందని చెప్పుకోవచ్చు. ఆప్ ఒక బలమైన పార్టీగా ఎదిగింది గుజరాత్లో. గతంలో డిపాజిట్లు కూడా దక్కనటువంటి పరిస్థితిలో ఆప్ ఉంది, కానీ ఈసారి చాలా బలమైన పార్టీగా పోటీని త్రిముఖంగా మార్చినటువంటి ఆప్ కాంగ్రెస్ని బాగా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. బీజేపీ స్థాయి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఆప్ ఒక సిగ్నిఫికెంట్ శక్తిగా ఎదిగింది, కానీ అది బీజేపీకి లాభమైందని చెప్పుకోవచ్చు. త్రిముఖ పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్థిరమైన ఓటు బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ ఆప్కు చీలిపోవడంతో, అలాగే ఎంఐఎం కూడా ముస్లిం ఓట్లను చీల్చగలిగింది. ఇవన్నీ చీలడంతో బీజేపీకి లాభం చేకూరింది. 152 స్థానాల్లో ఎప్పుడూ లేని విధంగా 152 స్థానాల్లో గుజరాత్లో బీజేపీ రికార్డు స్థాయిలో సాధిస్తోంది సీట్లను. దాంతోపాటు మరో రికార్డును సృష్టించబోతోంది. ఇన్నాళ్ళు సిపిఎం వామపక్షాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకే ఉన్నటువంటి రికార్డు పశ్చిమ బెంగాల్లో ఉండేది, కానీ ఇప్పుడది బీజేపీ సొంతం చేసుకోబోతోంది. బీజేపీ ఆ రికార్డును బద్దలగొట్టబోతోంది. 7వ సారి అప్రతిహతంగా గెలుపును సొంతం చేసుకోబోతోంది బీజేపీ. ప్రస్తుతం గుజరాత్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి కాస్త భిన్నంగా కనబడుతోంది. క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి, పోటాపోటీగా ఉండే అవకాశం ఉండడంతో ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం, ప్రస్తుతం ఫలితాలు కూడా ఆ దిశగా అడుగులు పడుతుండడంతో పోటాపోటీగా ఉండే అవకాశం ఉండడంతో ఇండిపెండెంట్లను అలాగే గెలిచిన వాళ్ళను, కాంగ్రెస్ గెలిచిన వాళ్ళను కాపాడుకోవడం ముఖ్యం. అలాగే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇండిపెండెంట్ల మద్దతు కూడా అవసరమయ్యే అవకాశం కనపడుతుంది. వీరు కీలకంగా మారే అవకాశం కనపడుతుంది. దీంతో గెలిచిన వారిని కాపాడుకునే దిశగా కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు ప్రారంభించింది. రాజస్థాన్ తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది వీరిని. ఛత్తీస్గఢ్ సీఎంకి ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లకుండా, బీజేపీ ఆకర్షణ చేయకుండా వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అక్కడ కాంగ్రెస్కు చాలా కీలకం. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, భవిష్యత్ రాజకీయాలు కాంగ్రెస్కు, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్కు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఉన్న ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా కాంగ్రెస్ అన్ని విధాలా జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ గెలుపు అనేది ఇక్కడ లాంఛనం కాబట్టి గుజరాత్లో, కాంగ్రెస్ కూడా ముందు నుంచి కూడా దాని మీద హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఇక్కడ ఒకే ఒక్కరోజు అక్కడ క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి. ఇది రాహుల్ వర్సెస్ మోడీగా పోట్రీ అవ్వకుండా, బయటకి కనిపించకుండా, చిత్రీకరించబడకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అవుట్ రైట్గా గుజరాత్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీతో బీజేపీ ముందుకు వెళుతున్న పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం చూస్తున్నాం హిమాచల్ ప్రదేశ్కి అలాగే గుజరాత్లో ఉన్నటువంటి తేడాను మనం స్పష్టంగా గమనించవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో 68 సీట్లలో 34 సీట్లు కాంగ్రెస్ ఆధిక్యంలో కనపడుతుంది, బీజేపీ 30 సీట్లు ఆధిక్యం కనపడుతుంది, కేవలం 4 సీట్ల ఆధిక్యం. ఆ 4 ఇటుపక్కన మనం చూసినట్లయితే ఇండిపెండెన్స్ 4 మెంబర్స్ ఆధిక్యంలో కనపడుతూ ఉన్నారు. సో చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనపడుతుంది. సో ఈ టఫ్ ఫైట్ను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది, క్యాంప్ రాజకీయాల్లో బీజేపీ ఏ విధమైనటువంటి దిట్టో ఇటీవల కాలంలో జరిగిన రాజకీయాలను చూస్తున్నాం, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కత్తి మీద సామ్ లాంటిదే. తమ గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, ఆ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక సవాల్గా ఉండే అవకాశం కనపడుతోంది. సో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను హుటాహుటిన రాజస్థాన్ తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ ఎమ్మెల్యేలను అక్కడ భద్రంగా దాచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ బాధ్యతను ఛత్తీస్గఢ్ సీఎంకి అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంటే గుజరాత్లో పూర్తిగా భిన్నంగా కనబడుతుంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి రికార్డులను తిరగరాస్తూ గుజరాత్లో బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. 152 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీతో గుజరాత్లో బీజేపీ ముందుకెళ్తూ ఉంటే కాంగ్రెస్ తన గత నెంబర్ అయినటువంటి 77 నుంచి 20కి పడిపోయింది. 20 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతుంది. 6 స్థానాల్లో ఆప్, గతంలో డిపాజిట్లు కూడా దక్కించుకొని ఆప్ 6 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతోంది.
ఇండిపెండెంట్ నలుగురు ఆధిక్యంలో కనపడుతూ ఉన్నారు. బీజేపీ ఎంత స్ట్రాంగ్ గా గుజరాత్ లో ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒక పార్టీ అధికారంలో 6 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతూ ప్రతి ఏటా కూడా ఇలాంటి నష్టం జరగకుండా పార్టీకి ఓటు బ్యాంక్ కి ముందుకు వెళ్ళడం అనేది జాతీయ రాజకీయాల్లో ఒక గుర్తించవలసిన పరిశోధన చేయవలసినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. 152 స్థానాలు ఆఫ్టర్ 6 ఇయర్స్ కన్సిక్యూటివ్ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ తిరిగి 152 స్థానాల్లో ఆధిక్యంలో ముందుకు దూసుకుపోవడం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం.